బడ్జెట్ పై చర్చ ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి మార్తాడన్న పుకార్లపై సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. కేసీఆర్ అనారోగ్యంతో ఉన్నారని, చాలా దుష్ప్రచారం జరుగుతోందని, ఇక కేసీఆర్ దిగిపోయి కుమారుడు కేటీఆర్ కుర్చీలో కూర్చోబెడతారని ఊహాగానాలు వస్తున్నాయి. ఇవన్నీ అబద్దాలని, నాకేమీ కాలేదని, ఆరోగ్యంగానే ఉన్నానన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా 3 సార్లు అధికారంలోకి వస్తుందన్నారు. నాకిప్పుడు 66 ఏళ్లొచ్చాయని, కనీసం ఇంకో 10 ఏళ్లైనా పనిచేయగలుగుతానన్నారు. ఎవరిని శాపాలు పెట్టినా నాకవి దీవెనలుగానే పనిచేస్తాయని, ఇంకా 2 పర్యాయాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని తెలిపారు. నాకు కొంతమంది మిత్రులున్నారు అధ్యక్ష, చాలా మంది మిత్రులున్నారు నాకు. 20 ఏళ్ళ నుంచి చెప్తున్నారు నా గురించి, కేసీఆర్ ఆరోగ్యం కథమైందరు కదా, అమెరికాకు పోతాడు కదా, ఇవి నేను చచ్చిపోవట్టు 20 ఏళ్ళ అధ్యక్ష, 20 ఏళ్ళైంది కానీ నేను చావలే. అవే దీవెనలా, నాకు చాలామంది మిత్రులు ఉన్నారు అధ్యక్ష, ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు కూడా నాకు ఏమైంది అధ్యక్ష, దుఃఖాలు ఉన్నా ఇప్పుడు కూడా చెప్తున్నారు కేసీఆర్ దిగిపోయి ఇప్పుడు కేటీఆర్ చేసి పక్కనేనా, నేనెందుకు చేస్తా అధ్యక్ష, నాకు అర్థం కాదు, నాకు పానం వాటం లేదా ఏమైందని? నేను చెప్తున్న అధ్యక్ష, నేను చెప్పినవన్నీ జరిగినాయి, ఇది కూడా జరుగుతుంది. గ్యారంటీగా మంచి పనులు చేస్తున్నాం కాబట్టి, 100% ప్రజల కోసం తిప్పలు పడుతున్నాం కాబట్టి, ఇంకా పడతాం కాబట్టి 100కు 100% టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో కనిష్టంగా 3 టర్ములు ఉంటుంది అధ్యక్ష, ఇంకా 3 టర్ములు ఇప్పుడు నడిచే ఈ టర్ము, దాని ఆవాల కూడా 2 టర్ములు ఉంటుంది అధ్యక్ష, ఇది ఎవ్వరు ఆపలేరు. ఇంట్లో ఇప్పుడు నాకు 66 ఏళ్ళు అధ్యక్ష, ఇంకో పదేళ్ళ దాకా చేయనా సార్? నేను ఈ టర్మ్ నేనే ఉంటా, వచ్చే టర్మ్ కూడా నేనే ఉంటా అధ్యక్ష, యాడికి పోను. మీరు ఎన్ని శాపాలు పెట్టిన నేను గట్టిగానే ఉంటా, పని చేస్తూనే ఉంటా. ప్రజల దీవెన దేవుందా? నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.